అధ్యక్ష, ఈరోజు జగనన్న అమ్మఒడి, ఇది మహత్తర కార్యక్రమం. ఈ ఆంధ్ర రాష్ట్రంలో చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. ఎంతోమంది చదువుకునే పిల్లలకి మామయ్య అవుతారే. ఇవాళ ఇది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ కలెక్టర్ల మీటింగ్లో మా వాళ్ళకే చేయండి, మా వాళ్ళనే చూడండి, మా వాళ్ళనే చూసుకోండి అని చెప్పారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలెక్టర్ల మీటింగ్లో పార్టీలు చూడడం, ప్రాంతాలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం అందరికీ చేస్తానన్నారు. ఇవాళ ఈ అమ్మఒడి కార్యక్రమం చాలా మహత్తర కార్యక్రమం. తెలుగుదేశ కౌన్సిలర్లందరూ కూడా తణుకులో మా ఇంటికి వచ్చి ఇవాళ పార్టీలు ప్రాంతాలు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని, మా భార్య పేరు 15,000 రూపాయలు వచ్చింది, నేను కౌన్సిలర్ డబ్బులుండి అవ్వలేదు, నేను డబ్బు లేని పరిస్థితులు ఈ పండగ ఎలా చేసుకోవాలనుకున్న టైంలో ఈ 15,000 రూపాయలు మా పిల్లలకి మేము బట్టలు కొనుక్కునే పండగ బ్రహ్మాండంగా చేసుకుంటున్నామని ఒక్కళ్ళ కాదు, ఇంకొక విషయం చెప్పాలి అధ్యక్ష. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అసెంబ్లీకి రాకుండానే ఎన్నో మందికి ఉద్యోగాల జీతాలు పెంచి అంగన్వాడీ, ఆశా వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, ఏఎన్ఎంలు, ఎంప్లాయీస్కి 27% ఐఆర్ ఇచ్చి రోజు గడప నుంచి బయటకు వస్తుంటే 100 మంది ఫోటో పట్టుకొచ్చేస్తారు, పాలాభిషేకం మాకు దండేసేస్తారు, సేలవా కప్పేస్తారు. ఆ నాన్నగారి దగ్గర కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. కానీ ఇది చరిత్రలో ఎప్పటికీ మరవలేని ఇంత గొప్ప మనస్సున్న, అంటే ఒక మనిషికి పెట్టే బుద్ధి ఉంటుంది, ఒక మనిషికి కొట్టే బుద్ధి ఉంటుంది, ఆ పెట్టే బుద్ధే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. మాకు ఇలా పెట్ట బుద్ధి మాకు ఎక్కడికి వెళ్ళినా సరే ఎంత గౌరవం దక్కుతుందో, ఎంత మర్యాద దక్కుతుందో అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్న విధంగా ఆయన చేస్తున్న పనులకి ప్రతి మా నియోజకవర్గం అంతటా కూడా ఎక్కడికి వెళ్ళినా మాకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అదే పెట్టే బుద్ధి జగన్మోహన్ రెడ్డి గారికి, కొట్టే బుద్ధి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అమ్మఒడి కార్యక్రమం నా తండ్రి కన్నా 2 అడుగులు ముందుకేసి ప్రతిదీ చేస్తానన్నారు పాదయాత్ర టైంలో, కానీ 4 అడుగులు ముందుకేసి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఇది చాలా చరిత్రాత్మకం. ఎంచేతంటే నేను లాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నాం. ఒక 500 మంది మన తెలుగు వాళ్ళు వచ్చారు. అందులో ఒక అబ్బాయి వచ్చి, సార్ మాది హనుమాన్ జంక్షను, నా తండ్రి రిక్షా దొక్కునేవాడు, 10th క్లాస్ వరకు చదివిస్తాను, ఆ తర్వాత నా వల్ల కాదు బాబు, నేను చదివించలేనన్నాడు. నేను ఒక ఆటో కొనుక్కుని సెటిల్ అయిపోదాం అనుకున్నాను. ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా టోటల్ ఫీజు రీఎంబర్స్మెంట్ తోటి ఇంటర్మీడియట్ 1st ఇయర్ 2nd ఇయర్ ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు 1st క్లాస్లో పాస్ అయ్యి క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను. ఈ చికాగోలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. సంవత్సరానికి నాకు 24 లక్షలు వస్తున్నాయి. నా తండ్రికి ఇల్లు కట్టించాను, ఒక మారుతి గారు కొనిచ్చాను, నా బంధువులకు సహాయపడుతున్నాను. నన్ను పుట్టించిన దేవుడు ఎలాగ ఉంటాడో తెలియదు, కానీ నాకు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర రెడ్డి గారని చెప్పి, ఇలాంటి వాళ్ళు నేను ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారని ఆనంద భాష్పాలతో చెప్పడం జరిగింది. దానికి మించి 4 అడుగులు ముందుకేసి ఇవాళ పుట్టిన బిడ్డల్ని చదివించుకునే విధంగా వాళ్ళని కొంచెం 4-5 సంవత్సరాలు వచ్చి రాగానే ఏ హోటల్లోనో ఏ పనికో ఎక్కడో పెట్టకుండా వాళ్ళందరినీ చదివించుకునే విధంగా, మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కార్యక్రమం ఒక చరిత్ర, ఒక చరిత్రాత్మకం. ఎంతమంది అభాజ్యుల పిల్లల్ని, అది కూడా మళ్ళీ ఈ రోజున నాడు నేడు స్కూల్స్ పెట్టి ఆ స్కూళ్ళు ఇవాళ మన ప్రైవేట్ స్కూల్ నారాయణ కానీ ఇంకోటి కానీ ఇరుకు గదుల్లో అపార్ట్మెంట్లు అద్దెకు తీసుకుని చదివిస్తా ఉన్నారు. ఇవాళ నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండమైన గ్రౌండ్లు ఉన్నాయి, మనకి బ్రహ్మాండమైన బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగుల్ని మంచి లేటెస్ట్ గా తయారు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నాడు నేడు కార్యక్రమం ఈ అమ్మఒడిని కూడా మించిన కార్యక్రమం అవుద్ది.
చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోయే విధంగా ఇవాళ అన్ని శాంక్షన్స్ వచ్చినాయి అధ్యక్ష. ఆయనకు అక్కడ మేము ఒక బాడీని వేసాం, ఆ బాడీ అప్పుడే ఉత్సాహంగా ఆ స్కూల్స్ ని తయారు చేసే విధంగా మంచి బెంచీలు ఇచ్చే విధంగా కంప్యూటర్స్ ఇచ్చే విధంగా కలర్స్ వేసే విధంగా అలాగే టాయిలెట్స్ కట్టే విధంగా టాయిలెట్స్ చాలా పెద్ద ఎత్తున కట్టిస్తున్నారు అధ్యక్ష. నేను మీ ద్వారా మన ముఖ్యమంత్రి గారు చిన్న మాట తెలియజేసేది ఏంటంటే మనం టాయిలెట్స్ ని కట్టిస్తున్నాం, ఆ టాయిలెట్స్ ని క్లీన్ చేసే వాళ్ళు లేకుండా ఉన్నారు కాబట్టి అక్కడున్న మున్సిపాలిటీకి కానీ ఆ గ్రామంలో ఉన్న పంచాయతీకి కానీ ఖచ్చితంగా వాటిని క్లీన్ చేసే బాధ్యత తీసుకున్నప్పుడు అవి చక్కని ఉపయోగంలో ఉంటాయి కాబట్టి ప్రతి పిల్లలు అక్కడ ఉపయోగించుకుంటారు కాబట్టి ఈ మనం ఇంత చేసే పనిని దాన్ని ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తూ ఈ అమ్మఒడి కార్యక్రమంలో ఇవాళ నేను సంక్రాంతి పండగ మా తణుకు నియోజకవర్గంలో 20 సంవత్సరాల క్రితం చేసుకున్నారు ఈ పండగ, మళ్ళీ మొన్న చేసుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఆ రోజున మా పెద్ద స్ట్రీట్ ఉంది మాది, ఆ స్ట్రీట్ అంతా కూడా బట్టల షాపులు అవిని టోటల్ గా కార్లతోటి అట్లతోటి నిండిపోయి ఏమండి పోలీసు వారు నాకు ఫోన్ చేసి ఏమంటే టోటల్ గా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా ఈ రోడ్డు ఆపేస్తాం మేము, ఇవి మామూలుగా మనుషుల్ని వదులుతాం అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అన్ని షాపులు అన్ని కూడా నిండు పుండల్లాగా నిండి పండగను బ్రహ్మాండంగా చేసుకున్నారు అధ్యక్ష. అంచేత జగన్మోహన్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా నా నియోజకవర్గ ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఆయన చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నమస్కారం.